Hi, hello, namaste. Welcome to ET Entertainment Unlimited. స్టైలిస్ట్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం మాస్ ఆడియన్స్ని ఉర్రు తలుగించింది. ఇక సినిమాలో బన్నీ నటన అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. గంధపు చెక్కల స్మగ్లర్గా ఊర మాస్ అవతారంలో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. కాగా ఈ సినిమాకు సీక్వెల్గా పుష్ప 2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ వార్తలపై తనదైన స్థాయిలో స్పందించాడు మనోజ్. మరి ఆ విశేషాలేంటో తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. మనోజ్ బాజ్పేయి తన విలక్షణ నటనతో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఓ పక్క హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే వీలు చిక్కినప్పుడల్లా తెలుగు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొమరంపులి, హ్యాపీ, వేదం వంటి సినిమాల్లో నటించాడు. ఇక తాజాగా మనోజ్ మరో తెలుగు సినిమాల్లో నటించనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా నేషనల్ వైడ్ సూపర్ సక్సెస్ అయిన పుష్ప సీక్వెల్లో. ఈ సినిమాలో పుష్ప పాత్రను ఢీకొనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా భన్వర్ సింగ్ షేకావత్ పాత్రలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పుష్ప 2లో మరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనోజ్ బాజ్పేయి నటిస్తాడనేది ఈ వార్తల సారాంశం. ఈ వార్తను చూసిన మనోజ్ బాజ్పేయి తాజాగా స్పందించాడు. నేను ఇప్పటి వరకు చాలా సౌత్ సినిమాల్లో నటించాను, కానీ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నానన్నే విషయం తనకే తెలియదని ఆయన అన్నారు. ఇలాంటి వార్తలు మీకు ఎక్కడ దొరుకుతాయిరా నాయన అంటూ ఓ వెబ్సైట్ లింక్కి ఫన్నీ ఇమేజ్ని యాడ్ చేసి రిప్లై ఇచ్చాడు. అయితే తాను భారీ బడ్జెట్ మూవీలకు ఇంపార్టెన్స్ ఇవ్వనని, కేవలం సినిమా కథలకే ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పుకొచ్చాడు మనోజ్. ఏదేమైనా మనోజ్ బాజ్పేయి పుష్ప 2 సినిమాల్లో నటిస్తున్నాడన్నే వార్త నిజం కాదని చెప్పకనే చెప్పుకొచ్చాడు మనోజ్. మరి మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి.